ఓకే డౌట్ ఎవరికి లేదు కదా ఓకే నెక్స్ట్ రియాక్షన్ చూద్దాము ఈసారి యాసిడ్ హాలైడ్స్ ఎస్టర్స్ అవి తీసుకుందాం అవి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ యాక్చువల్గా ఎస్టర్ డిస్కస్ చేయాలి యాసిడ్ హాలైడ్ తీసుకున్నాం యాసిడ్ హాలైడ్ తర్వాత ఎస్టర్ డిస్కస్ చేద్దాం క్లారిటీ వస్తుంది బాగా యాసిడ్ హాలైడ్ యాసిడ్ హాలైడ్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటమ్మా యాసిడ్ హాలైడ్ కి ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎక్స్ యాసిడ్ హాలైడ్ ఓకేనా యాసిడ్ హాలైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి ఆర్ సిఓ ఎక్స్ ఆర్ సిఓ ఓహెచ్ ఉంటే యాసిడ్ అంటారు ఆ ఓహెచ్ ప్లస్ లో ఇక్కడ ఏముంది హాలైడ్ ఉంది సో ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ హాలైడ్స్ ఓకే ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామమ్మా సింపుల్ ఎగ్జాంపుల్ సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ ఓ సిఎల్ ఈ హాలో ఎక్స్ ప్లస్ లో సిఎల్ తీసుకున్నాం మనం ఓకేనా సేమ్ రియాక్షన్ ఆర్ఎంజిఎక్స్ తో రియాక్షన్ చేద్దాం ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా ఇది R minus, sorry, minus to plus la direct raayaddu, simple ga arrow mark mide ila isthadu exam lo, RMGX followed by diethyl ether, H plus followed by H2O. H3O plus, ila ichchestadu ma exam lo. ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఓకేనా ఎగ్జామ్లో మనకి సేమ్ ప్రీవియస్ మనకైతే ఎలా ఇచ్చాడో అలాగే ఇచ్చేస్తాడు ఇచ్చేసేసి ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే అది ఎక్సెస్ అని ఇస్తాడు ఎగ్జామ్లో నేను ఎగ్జామ్లో రియేజెంటు ఎక్సెస్ ఎక్సెస్ అని ఇస్తాడు ఇచ్చి ఆర్ ఎంజిఎక్స్ ఫాలోడ్ బై డైఈథైల్ ఈథర్ హెచ్ ప్లస్ ఫాలోడ్ బై హెచ్ త్రీ ఓ ప్లస్ ఎక్సెస్ అని ఇస్తాడు ఎందుకు ఎక్సెస్ ఇచ్చాడనేది మనకి మెకానిజం తర్వాత క్లారిటీ వస్తుంది మెకానిజం చూడండి ఫస్ట్ ఎస్టైల్ క్లోరైడ్ తీసుకుందాం సిహెచ్ త్రీ C డబల్ బాండ్ ఓ సిఎల్ ఓకేనా సేమ్ ప్రీవియస్ లాగే ఇక్కడ కూడా ఆర్ఎంజిఎక్స్తోనే రియాక్షన్ చేద్దాం ఇట్ రియాక్టెడ్ విత్ ఆర్ఎంజిఎక్స్ ఆర్ఎంజి ఆర్ఎంజిఎక్స్ RMGX R minus MGX plus okay
pi electrons moves towards oxygen. Oxygen gets negative charge, carbon gets positive charge. Negative part reagent attacks on carbon, positive part attacks on negative oxygen. Product is CH3, carbon bond chlorine, okay, oxygen O minus, right. Ikkada add avutundi 6 group. Ikkada ma Mg X plus. Inta varaku manaku already telusu process mottham. Okay na? Right. Chinna point undi ikkada jagratha ivandi. Ikkada chlorine undi chusara? Chlorine undi kada akkada? ఈ క్లోరిన్ కి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లివింగ్ గ్రూప్. ఇదే గ్రూప్ అమ్మా, ఇట్ యాక్ట్ యాజ్ ఎ లివింగ్ గ్రూప్. లివింగ్ గ్రూప్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా? మరి లివింగ్ గ్రూప్ ఏం చేస్తుంది సార్? ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లీవ్ అయిపోతుంది. అమ్మా అర్థమవుతుందా? ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లీవ్ అయిపోతుంది. మీకు అందరికి తెలుసు ఆల్రెడీ. చూడండి RX సబ్స్టిట్యూషన్స్ ఎలిమినేషన్స్ అన్నిట్లో చేశాం. నేను ఎలా రాయొచ్చు? ఆర్ ప్లస్ ఎక్స్ మైనస్ అని రాస్తాం కదా. ఎందుకు రాస్తాం? బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఎక్స్ మైనస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సిఎల్ కి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే సిఎల్ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. సార్ మరి కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది కదా, ఆ పాజిటివ్ చార్జ్ ని ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ స్టెబిలైజ్ చేస్తాయి. ఇక్కడ సిఎల్ మైనస్ వెళ్ళిపోతుంది కదా, లీవ్ అయిపోతుంది కదా. కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తుంది కదా సార్, అది ఎలా న్యూట్రలైజ్ అవుతుంది? ఈ ఓ మైనస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, పై బాండ్ ఫార్మేషన్ చేస్తాయి. ఓకేనా సార్? ఒకసారి చూద్దాం. CH3 సింగిల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ బాండ్ ఇక్కడే ఉంటుందమ్మా ఆరు గ్రూప్. ఆరు గ్రూప్ ఓకేనా? ఇప్పుడు బై ప్రోడక్ట్ ఏమొచ్చిందో చూడండి ఒకసారి. బై ప్రోడక్ట్ ప్లస్ మెగ్నీషియం మెగ్నీషియం ఎక్స్ బాండ్ క్లోరిన్. ఆ క్లోరిన్ ఎల్ ఎక్కడ యాడ్ అయిందో చూడండి ఒకసారి. సిఎల్ మైనస్ ఎల్ ఎవరికి యాడ్ అయింది? మెగ్నీషియం కి యాడ్ అయింది. మెగ్నీషియం మీద పాజిటివ్ చార్జ్ ఉంటుంది కదా, మెగ్నీషియం కి యాడ్ అయింది. అమ్మా ఈ స్టెప్ వరకు ఎవరికైనా డౌట్ ఉంది అని చూడండి. ఆ స్టెప్ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఆ స్టెప్ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? రైట్, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ప్రీవియస్ మనం ఏం చేసామంటే ఈ గ్రూప్ యాడ్ చేసేసాం. ప్రీవియస్ రియాక్షన్స్లో ఆర్ఎంజీఎక్స్ యాడ్ చేసేసి సెకండ్ స్టెప్లో హైడ్రాలసిస్ చేసేసాం. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరిగింది చూడండి. ఆర్ఎంజీఎక్స్ యాడ్ చేసిన తర్వాత ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఆల్కహాల్ ఫామ్ అవ్వలేదు, కీటోన్ ఫామ్ అయింది. చూసారా ది కీటోన్? కానీ ప్రీవియస్ రియాక్షన్స్లో ఆల్కహాల్ ఫామ్ అయింది. ఇట్ ఈజ్ ఎ కీటోన్. ఎందుకు కీటోన్ వచ్చింది సార్? ఇక్కడున్న సిఎల్కి లివింగ్ గ్రూప్ ఎబిలిటీ ఉంటుంది.
సార్ మరి ప్రీవియస్ రియాక్షన్స్ ఇలా చేయలేదు ఎందుకు? అక్కడ అన్ని కార్బన్స్ ఉన్నాయి, కార్బన్స్కి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉండదు, హాలోజన్కి లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ ఉంటుంది. లివింగ్ గ్రూప్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్? బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని గ్రూప్ లీవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది, ఆ డెఫిషియెంట్ కార్బన్స్ నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ చేస్తాయి, అంటే పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఆ లీవ్ అయిన క్లోరిన్ మెగ్నీషియంతో కంబైన్ అయ్యి MgCl(X) ఫార్మేషన్ వస్తుంది. ఓకేనమ్మా? ఓకేనా? ఎక్సెస్ గురించి మీరు ఏం ఆలోచించద్దు. ఇప్పుడు నేను చెప్తా దాని గురించి. ఇంతవరకు ఓకేనా? డౌట్ ఏం లేదు కదా ఎవరికి? ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా సింపుల్. ఇక్కడ ఏం ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ ఏం ఫామ్ అయింది? ఇక్కడ ప్రొడక్ట్ ఏం ఫామ్ అయిందమ్మా? ప్రొడక్ట్ ఏంటి? కీటోన్. ఇట్ ఈస్ ఏ కీటోన్. ఆల్డిహైడ్ కాదు, కీటోన్. హెచ్ ఉంటే ఆల్డిహైడ్ ఆ రెండు ఆర్ గ్రూప్సేగా. ఆర్ అంటే CH3 మిథైలీథర్ కీటోన్. ఇక్కడ నుంచి మరలా ఇంకొక మోల్ యాడ్ చేస్తాం RMGX. ఓకేనా? అంటే ప్రీవియస్ మనం కీటోన్స్కి ఎలా అయితే చేశామో ఇక్కడ నుంచి అలా చేయాలి స్టెప్. ఓకేనా? RMGX ఇంకో మోల్ యాడ్ చేద్దాం. ప్లస్ ఇంకొక మూల RMGX తీసుకున్నాం. ఆర్ మైనస్ MGX ప్లస్. ఓకే, ఆర్ మైనస్ MGX ప్లస్. ఎడిషన్ మామూలే, సేమ్. 5 ఎలక్ట్రాన్స్ మూవ్స్ టువర్డ్స్ ఆక్సిజన్, మైనస్ ప్లస్. ఓకే, పాజిటివ్ పార్ట్ని ఎక్కడ యాడ్ చేయాలమ్మా? నెగిటివ్ పార్ట్ దగ్గర. నెగిటివ్ పార్ట్ని పాజిటివ్ పార్ట్ దగ్గర యాడ్ చేయాలి. ప్రొడక్ట్ ఏమొస్తుంది చూడండి. ప్రొడక్ట్ ఈజ్ ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3. ఓకే, సింగిల్ బాండ్ సి ఓ మైనస్ బాండ్ ఆర్. ఇక్కడ ఆర్ వస్తుంది కదా, 2 R గ్రూప్స్ యాడ్ అవుతాయి. ఆర్ ఆల్రెడీ ఫస్ట్ యాడ్ అయింది, ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఆర్ గ్రూప్. ఆర్ గ్రూప్ ఇక్కడ MGX ప్లస్. ఓకేనా? MGX ప్లస్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇక్కడ ఏదైనా లివింగ్ గ్రూప్ ఉందని చూడండి. ఇలాంటి స్టెప్ చేయడానికి ఇక్కడ లివింగ్ గ్రూప్ ఏమైనా ఉందా? మిథైల్ ఆర్ గ్రూప్ అంటే ఇది కూడా ఆల్కైల్ గ్రూపే, ఇది కూడా ఆల్కైల్ గ్రూపే. లివింగ్ గ్రూప్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. లివింగ్ గ్రూప్ ఉన్నాయా ఇందులో? ఏమీ లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? హైడ్రాలసిస్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా? హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ అంటే ఏం యాడ్ చేస్తాం? హెచ్ ప్లస్ కదా. హెచ్ ప్లస్, హెచ్ ప్లస్ ఫాలోడ్ బై H3O ప్లస్. ఓకేనా అమ్మా? రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. ప్రొడక్ట్ CH3 సింగిల్ బాండ్ సి OH బాండ్ 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 ఆక్సిజన్కి ఏం యాడ్ అవుతుంది? హైడ్రోజన్. హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ కార్బన్కి ఆర్ గ్రూప్స్.
R R. Okay, by product em ostundi magnesium magnesium red color rayalu kada magnesium Mg X water lo una negative part OH minus okay na adi final product alcohols form aina chudandi okay na ikkada hydrolysis enduku chesam ante ikka living group ledhu man daggara ikkada deenlo living group ledhu okay na andukani ikkada hydrolysis chesesam final ga alcohols vachina chudandi ippudu overall reaction mottham chudandi ఓవరాల్ రియాక్షన్ మొత్తం అబ్జర్వ్ చేయండి ఒకసారి చేశారా అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేశారా రైట్ ఇప్పుడు ఎక్సెస్ అని ఎందుకు యూజ్ చేశాను అనేది మీ డౌట్ ఓకేనా ఇప్పుడు టోటల్ రియాక్షన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆర్ఎంజెక్స్ యూజ్ చేశాము చూడండి టోటల్ రియాక్షన్లో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆర్ఎంజెక్స్ యూజ్ చేశాము టూ మోల్స్ ఎన్ని మోల్స్ టూ మోల్స్ వెరీ గుడ్ రైట్ సార్ డైరెక్ట్గా టూ మోల్స్ అని ఇవ్వచ్చు కదా రేపు నీకు ఎగ్జామ్లో జాగ్రత్త వినాలమ్మా రేపు నీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇదిగోండి ఇలా ఇచ్చేస్తాడు సిఎస్ త్రీ సి డబల్ బాండ్ సిఎల్ ఇలా ఇచ్చేస్తాడు ఎక్సెస్ అంటాడు ఎక్సెస్ ఎందుకు ఎక్సెస్ అంటాడంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్సెస్ ఇవ్వలేదనుకోండి ఇక్కడ ఎక్సెస్ అని ఇవ్వలేదనుకోండి దీని మీనింగ్ ఏంటంటే వన్ మోల్ అని ఎక్సెస్ అనే వర్డ్ యూజ్ చేయకపోతే మీనింగ్ ఏంటంటే వన్ మోల్ అది వన్ మోల్ ఓకేనా అర్థమవుతుందమ్మా వన్ మోల్ అని దాని మీనింగ్ ఎక్సెస్ అని ఇచ్చాడంటే అర్థం ఏంటంటే మనం ఎన్ని మోల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆర్ఎంజిఎక్స్ కన్జ్యూమ్డ్ అని చెప్పి క్వశ్చన్ ఇలా అడుగుతాడు అంటే మనల్ని అడిగేది ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్